Welcome to Jill. Chala chala ni cool cool. Roju mari ruchul to bore kortunda. Sari kotha ruchulaku welcome cheppalanukuntunara. Adi chudandi mana Jill. And ivalla kuda Harisha vachesindi. So Harisha vachesindi edo oka special item iskochesindi kada. And ivalla meekosam oka chala chala special item iskochesanandi. Endo telusa? Choco sponge mousse. Choco sponge mousse ni start chesedam chalo choco sponge mousse ki kavalsina padarthalu ento chusedama vanilla sponge gelatin custard sauce cream sugar cocoa powder dark chocolate apple coffee decoction grapes విప్పుడి క్రీమ్. సో ఇప్పుడు లేక్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం గనాష్ ప్రిపేర్ చేసుకుందాం. సో స్టవ్ మీద బౌల్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. అండ్ ఇందులో ఇప్పుడు క్రీమ్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో డార్క్ చాక్లెట్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం గనాష్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాక్లెట్ మొత్తం నీట్ గా మెల్ట్ అయిపోవాలి ఈ క్రీమ్ లో. సో నార్మల్ గా మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీస్ అయినప్పుడు ఏ బిస్కెట్స్ చాక్లెట్స్ తింటుంటాం. సో మేమైతే ఇలాంటి స్పెషల్ స్పెషల్ డిషెస్ చేసుకుంటాం అన్నమాట. సో నాకు ఫ్రీ టైం దొరికిందంటే చాలండి ఇలాంటి ఐటమ్స్ అన్ని నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అవి ఎంత సూపర్ గా అవుతాయో. సో హరీష ఎప్పుడు ఏదో ఒక కొత్త వంటకం ట్రై చేస్తూనే ఉంటుందండి. అండ్ ఈ జిల్ ప్రోగ్రామ్ లో నేను మీకు చూపిస్తూనే ఉంటాను. అండ్ గణాష్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అండ్ కలిపేసుకున్నా సో మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారాలి. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం స్పాంజ్ ప్రాసెస్ ని షురూ చేద్దాం. ఇది వెనీలా స్పాంజ్ అండి. సో దీన్ని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసుకున్నాను కాకపోతే సరిపోకపోతే కష్టం కదా. సో ఇంకా స్లైసెస్ లా కట్ చేసుకోవాలండి. సో ఇలా వర్టికల్లో కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు బౌల్ తీసుకుందాం. దీంట్లో కాఫీ డికాషన్ వేసుకోవాలి. కాఫీ డికాషన్ కూడా వేసేసుకున్నా. అండ్ ఇందులో షుగర్ షుగర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ బాగా మెల్ట్ అయిపోయి ఇందులో మిక్సప్ అయిపోయిన తర్వాత ఈ స్పాంజెస్ ని డిప్ చేసుకోవాలి. సీరియస్లీ గెట్ టుగెదర్ అయితే కాఫీ తాగడమో లేకపోతే బిస్కెట్స్ తిందామో లేకపోతే ఏదో ఒకటి తింటూ ఉంటారు. చూసారా నేను కాఫీ తీసుకొచ్చేసాను ఇందులో చాక్లెట్ తీసుకొచ్చేసాను. సో అన్ని కలిపి ఒక వెరైటీ ఐటమ్ చేసేస్తున్నా. సో మీరు కూడా మీ గెట్ టుగెదర్ పార్టీస్ అయినప్పుడు ఇలాంటి ఒక స్పెషల్ ఐటమ్ చేసేసుకోండి. సో ఇందులో కరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం గ్లాస్ తీసుకుందాం. బ్యూటిఫుల్ గ్లాస్ కూడా తీసేసుకున్నా. అండ్ ఇప్పుడు ఇందులో మనం యాపిల్ ముక్కల్ని పెడదాం. నేను డెజర్ట్ ఐటమ్స్ లో ప్రతిసారి యాపిల్ ఐ మీన్ ఏదో ఒక ఫ్రూట్ వాడడానికి ట్రై చేస్తున్నాను అండి. సో మీరు కూడా వాడండి. మామూలుగా అయితే డెజర్ట్ ఐటమ్స్ లో ఫ్రూట్స్ వాడతారు చాలా తక్కువ, కానీ నేను చేసే ప్రతి డెజర్ట్ ఐటమ్ లో మాత్రం వాడటానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే జిల్ కదా, సో ఏదైనా ఒక వెరైటీ ఉండాలి కదా. సో జిల్లో హరీష వచ్చేసింది మీకు చూపించడానికి. యాపిల్ ని నేను ప్లేస్ చేసేస్తున్నాను గ్లాస్ లో నీట్ గా కింద ఫస్ట్ లేయర్. సో యాపిలే కాకుండా మీరు వేరే ఫ్రూట్స్ కూడా వాడచ్చు, బట్ నేను యాపిల్ వాడుతున్నాను. సో యాపిల్స్ పక్కన పెట్టేసా. దీన్ని మనం ప్రెస్ చేసుకుందాం నీట్ గా.
అండ్ ఇప్పుడు ఇందులో అన్న స్పాంజెస్ ని చేసుకున్నాం కదా కాఫీ డికాషన్ అందులో షుగర్ వేసుకున్నాం కదా సో ఆ లిక్విడ్ లో మనం స్పాంజెస్ ని డిప్ చేసి ఇందులో ప్లేస్ చేసుకోవాలి నీట్ గా ప్లేస్ చేసేసుకున్న గ్లాస్ లో అండ్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఈ స్పాంజెస్ ని గ్లాస్ లో ప్లేస్ చేసుకుందాం అండ్ ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ సాస్ వేసుకోవాలి సో 2 స్పూన్స్ కస్టర్డ్ సాస్ వేసేసుకుంటున్నాం నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి కస్టర్డ్ సాస్ చాలా సింపుల్ పాలలో కస్టర్డ్ పౌడర్ వేస్తే కస్టర్డ్ సాస్ రెడీ సో కస్టర్డ్ సాస్ కూడా వేసేసుకున్నా అండ్ ఇప్పుడు మనం ఇందులో గనాష్ వేసుకోవాలి సో డైరెక్ట్ గనాష్ కాకుండా మూస్ చేసి వేసుకోవాలన్నమాట దాంట్లో సో గనాష్ కూడా చల్లారిపోయింది కాబట్టి నేను ఈ విప్డ్ క్రీమ్ లో వేసేసుకుంటున్నా అండ్ ఇందులో జెలటిన్ కూడా వేసుకోవాలి సో జెలటిన్ కూడా వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి జెలటిన్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం థిక్ అవుతుందండి సో అందుకోసం అది యూజ్ చేస్తారనమాట సో బాగా మిక్స్ చేసుకుందాం అన్ని మిక్స్ అయిపోయేలాగా సో మన మూస్ కూడా రెడీ అయిపోయాయి అండ్ ఇప్పుడు దీన్ని మనం గ్లాస్ లో వేసేసుకుందాం చోకో స్పాంజ్ మూస్ ఇందులో గనాష్ ఇంకా విప్డ్ క్రీమ్ జెలటిన్ యమ్మీ యమ్మీ సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా అండి సో నీట్ గా ప్లేస్ చేసేసుకుందాం ఫిల్ చేసేసుకుందాం చోకో స్పాంజ్ మూస్ రెడీ అయిపోయిందండి సో దీన్ని గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం దీన్ని కొంచెం చిల్ చేసుకోవాలండి మన చోకో స్పాంజ్ లోపల పెట్టుకున్నాం కదా సో తీసుకొచ్చేసుకుందాం మన చోకో స్పాంజ్ మూస్ చిల్ అయిపోయింది మనం ఫస్ట్ కోకో పౌడర్ తో గార్నిష్ చేసుకుందాం సో కోకో పౌడర్ ని మనం జల్లర్ తీసుకొని జస్ట్ లైట్ గా జల్లడించాలండి సో కోకో పౌడర్ ని కూడా వేసేసుకుందాం అండ్ ఇప్పుడు విప్ క్రీమ్ కూడా వేసేసుకుందాం నేను ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకున్నాను అండ్ దానికి స్టార్ నాజిల్ కూడా పెట్టేశాను అండ్ దీని మీద ఇప్పుడు గ్రేప్స్ పెట్టేసుకుందాం చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి చోకో స్పాంజ్ మూస్ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు వెనీలా స్పాంజ్ పంచదార డార్క్ చాక్లెట్ కాఫీ డికాషన్ క్రీమ్ కోకో పౌడర్ యాపిల్ ముక్కలు బ్లాక్ గ్రేప్స్ కస్టర్డ్ సాస్ విప్పుడు క్రీమ్ జెలటిన్ తయారీ విధానం ముందుగా ఒక గిన్నెలో క్రీమ్ వేసుకుని అందులో డార్క్ చాక్లెట్ వేసి గనాష్ తయారు చేసుకోవాలి తరువాత
వెనీలా స్పాంజ్ కట్ చేసుకుని ఒక బౌల్లో కాఫీ డికాషన్, పంచదార వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్లాస్ తీసుకొని అందులో యాపిల్ ముక్కలు వేసుకొని వెనీలా స్పాంజ్ కాఫీ డికాషన్ లో ముంచుకొని గ్లాస్ లో వేసుకోవాలి. కొద్దిగా కస్టర్డ్ సాస్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో విప్పుడు క్రీమ్, జెలిటిన్, గణాష్ వేసుకొని గ్లాస్ లో వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తరువాత బయటికి తీసి కోకో పౌడర్, బ్లాక్ గ్రేప్ తో గార్నిష్ చేసుకుంటే చోకో స్పాంజ్ మూస్ రెడీ. ఇదండి ఇవాళ టిజల్ మనిపించే ఐటమ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్ తో మీ ముందుంటది మీ హరీష జిల్. చల్ల చల్లని కూల్ కూల్ లో బాయ్ బాయ్. ట్యాగో పపాయా స్వీట్. నా ఫేస్ లో హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదన్నమాట.